ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. ఈ జామకాయలు చూసారా, వావ్ సైజ్ చూడండి, పండిపోయింది. నేను చెప్పాను కదా ఈ రెండు కాయలు పండిపోయినాయి. అదిగోండి ఇక్కడ పెడదాము, ఎక్కడ కోసినా ఎక్కడ పెడదాము, తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది కొంచెం గట్టిగా ఉంది, అది బాగా పండిపోయిందండి. వావ్ వావ్ అనిపిస్తు అనాలనిపిస్తుంది అనమాట నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే ప్రతి కాయ పోయి కానీ నాకు వావ్ అనాలనిపిస్తుంది. అంత మనకి పెంచుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంది చూసారు, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ స్టార్టింగ్ అయితే చిన్న సైజే ఉందండి. చెట్టున నేను తెచ్చినప్పుడు చిన్న సైజే అనుకున్నాను. మన దగ్గరకు వచ్చి కిచెన్ వేస్ట్ ఆ కంపోస్ట్ దానికి పడగానే చూడండి ఏ సైజ్ చూడండి, ఎంతంత పెద్ద సైజ్ వస్తున్నాయి. ఇవి పచ్చికాయలండి, ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పండే స్టేజ్కి రాలేదు, పెరిగే స్టేజ్లోనే ఉన్నాయి ఇవి. ఇదిగోండి ఇంకా ఇక్కడ పిందెలు. ఇప్పుడు ఆ పెద్ద కాయలన్నీ కోసేస్తే కానీ మళ్ళీ పూత పింద వస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఈ కాయలు కోసిన తర్వాత. ఇంకా బొప్పాయి అండి, అక్కడ బొప్పాయి ఉన్నాయి, అవి కోసేద్దాం. మునక్కాయలు ఇప్పుడు మా వారితోటి కోపిస్తానండి, హైట్ అయిపోయినాయి అవి. సపోటా చూసారా, అంత పండిపోయినాయి అండి, చాలా వరకు సగం చెట్టు పండిపోయింది. అవన్నీ కొయ్యాలి, హైట్ అయిపోయినాయి అండి అవి. ఇంకొంచెం ఆ పై వరకు కోసేస్తే పైకి వెళ్ళి కోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం హైట్ ఓకే ఓకే అందింది. ఆ కాయ కూడా అందితే ఇవ్వండి. అవి పాలు కారుతున్నాయి. ఇక్కడ మనం కోసినవన్నీ ఇక్కడ పెట్టుకోవటానికి చాలా బాగుందండి అరుగు. ఈ కాయలు కూడా పెడదాం. ఒకే ప్లేస్లో పెట్టి మీకు చూపించవచ్చు కాయలన్నీ. పట్టుకోవాలి నువ్వు అక్కడ చూస్తున్నాను. అదిగోండి కర్రతోటి నేను ఇప్పుడు లాగితే మా వారు పట్టుకోవాలి. అది నేను ఈ కర్రతోటి లాగితే మా వారు పట్టుకోవాలి. ఓ కింద పడిపోయింది, పర్లేదు పర్లేదు దిగండి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే కాయలన్నీ ఇలా లాగేసుకోవాల్సిందే, ఏం దెబ్బ ఏం తగలటలేదండి. పడిపోయింది పడిపోయింది. ఇట్లా పచ్చికాయలు పడితే ఏమీ ప్రాబ్లం ఉండదు, కాయకి దెబ్బ తగలదు. మూడు కాయలు పండినాయండి ఇక్కడ. ఓకే అటు అరటికాయ ఉంది, కొద్దాం. అక్కడ అది 4 రోజులు అలా ఉంచేసరికి అది 4 రోజులు అలా ఉంచేసరికి పండిపోయిందండి. కాయలన్నీ పండిపోయినాయి, చిన్న సైజ్ అండి ఇది. ఇది ఒక వెరైటీగా అనిపించింది నాకు, కాయ చిన్న సైజు కాయ. టేస్ట్ మాత్రం అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో ఇవన్నీ చూడండి, మగ్గిపోయినాయి ఎండకి. ఈ కిందవి బాగానే ఉన్నాయి, ఈ సైజ్ అయితే ఇదే. ఈ చెట్టు ఇది ఇదిగోండి ఇక్కడ ఉంది చెట్టు, దీనికి సైడ్ పిలకలు ఇంకా రాలేదు, మరి చూడాలి. అదిగోండి పిలకలు వస్తే కొంచెం మంచిగా డెవలప్ చేయాలి. ఈ బొప్పాయి చూసారా, దీనికి 3 కాయలు పండినాయండి. ఆ పైన చూడండి, ఆ పైన ఆగిపోయింది, పోతా పిందా ఏమీ లేదు.
ఆ కాయలన్నీ కోసేస్తే గానీ ఇది మళ్ళీ డెవలప్ అయ్యింది. ఇంకా హైట్ పోయిందంటే మనం కొయ్యలేము కాబట్టి దాన్ని కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఒక రెండు మూడు కాపులే తీసుకోగలుగుతున్నాం బొప్పాయి. నెక్స్ట్ చూపిస్తానండి. బాగా పండిపోయినాయి, ఇప్పటికిప్పుడు తినేసేయచ్చు ఇది. ఏవి తోడు, ఏవి తోడు, ఎల్లో వచ్చిందంటే కోసేసేయచ్చండి. ఇట్లా ఎల్లో కలర్ వస్తే కోసేస్తే ఒక 3 డేస్లో పండిపోద్ది. మనం పేపర్ చుట్టి అలా కబోర్డ్లో పెట్టుకోవచ్చు అని చెప్తాను కదా, ఒక డబ్బాలో పెట్టినా పండిపోతాయి. ఆ పీచే కవి తోడు ఇవి 4 కాయలు. సపోటా పండినట్టు ఎలా తెలుస్తుందని చాలా అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నానండి. చివరిదాకా చూడరు, మధ్యలో మిస్ అయిపోతూ ఉంటారనమాట. ఇది చూసారా, లైట్ గ్రీన్. లైట్ గ్రీన్ వచ్చినప్పుడు కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుందండి. అదే తేనె కలర్లోకి వచ్చిన తర్వాత పండు అలా కోసుకొని తినేసేయచ్చు అనమాట. అంత మధురంగా అంత స్వీట్గా ఉంటుంది. ఇది చూసారా, ఇప్పుడు లైట్ గ్రీన్ వచ్చింది. ఇంకొక 3 డేస్, ఇంకా 3 డేస్ అయితే ఇది కోసుకోవచ్చు. ఇప్పుడు అలా వదిలేద్దాము. ఇంకా డార్క్ గ్రీన్ ఉంటుంది అనమాట, అప్పుడు కొయ్యకూడదు. అంతేనండి, జస్ట్ ఇలా చూసుకోగానే తెలుస్తుంది. మాకేంటంటే మాకు ఆ పండును చూడగానే మాకు తెలిసిపోద్ది అనమాట. మీకు అనుభవంతో అది అలా వస్తుంది, కోస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది అనమాట. అలా చూడగానే ఏ పండు రెడీ అయిందనే తెలిసిద్ది. ఇది రెడీ కాలేదు చూడండి. ఈ పైన ఇది ఎంత కూడా పోద్ది, నూగు నూగ్గా ఉంటుంది చూడండి, బరగ బరగ్గా. ఆ బరకంతా పోయి స్మూత్నెస్ వస్తుంది చుట్టిన పక్కవానికి వచ్చినప్పుడు అనమాట. ఇవి ఉన్నాయి చూసారు, ఇవి కోసేయచ్చు. అదిగోండి, అక్కడ ఉన్నాయి, అవి కోసేయచ్చు. అలా చూడగానే మాకు తెలిసిపోద్ది. ఇది చూసారు, ఇక్కడ ఇవన్నీ కోసేయచ్చు అనమాట. ఇవన్నీ అయిపోయినాయి. అదిగోండి, అక్కడ ఆ కిందంతా ఉన్నాయి చూసారా, అవన్నీ ఇప్పుడు కోసి చూపిస్తానండి. ఇవన్నీ అయిపోయినాయి అనమాట, కింద సైడ్ ఉన్నవన్నీ రెడీ అయిపోయినాయి. ఇటు సైడ్ కాయ అనమాట ఇదంతా. ఓ ఇక్కడ చూడండి, కాయలు ఇంకా కొయ్యనే లేదు, మళ్ళీ పింద స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇదంతా పూత పింద మొదలైంది. చేతిలోకే వచ్చేసింది. ఇలా ఉండాలండి. కలర్ చూసారా, లైట్ వైట్గా అయిపోద్ది అన్నమాట. ఇలా మట్టిలో పెట్టాలి. ఆ పాలన్నీ 1 సెకండ్లో మట్టిలో వెళ్ళిపోతాయి చూడండి. ఇలా ఉండాలి. ఈ కాయ చూపిస్తాను. సైజ్ చూసారు ఎంత సైజు, ఇంత సైజ్ అయ్యి ఇలా పండాలండి చెట్టున. కొమ్మ కొమ్మ వచ్చేసింది, ఇలా ఉండాలి. తేనె కలర్లోకి వచ్చేసింది అనమాట లోపలంతా. అదిగోండి, లైట్ గ్రీన్ వచ్చేసి తేనె రంగులోకి వచ్చేసింది. ఇలా కోసుకోవాలి. అవన్నీ కోసేస్తానండి. అక్కడ చూసారు ఎంత సైజు ఉందా, పెద్ద కాయ అక్కడ. ఎండ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని కాయలు, కొంతవరకు పండిన కాయల వరకు కోసాను, ఇంకా పండినవి చాలా ఉన్నాయండి. ఇలా పెట్టేశాను కుండీలలో. చెప్పాను కదా పాలు కారుతుంటాయి అన్నమాట. ఆ పాలు అట్లా జస్ట్ మట్టిలో కలిసిపోయిందా ఉంచేసి మనం తీసుకోవచ్చు. ఎంత సైజు వచ్చిందండి ఈసారి, పెద్ద సైజు వచ్చిందని చెప్పాను కదా.
మా గార్డెన్ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. చక్కగా కిచెన్ వేస్ట్ బయటకు పోకుండా ప్రతి మహిళ కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసుకోండి, హ్యాపీగా మొక్కలు పెంచుకోండి. అయ్యండి అన్ని తీస్తాను, అన్ని తీసి అక్కడ పెట్టి చూపిస్తా. ఈ సైజు చూడండి అసలు, ఈ కాయ ప్రతి కాయ ఇంత సైజులో కాసిందండి ఈసారి. అందుకే కాపు కొంచెం తక్కువగా అనిపించింది అన్నమాట నాకు, పెద్ద సైజు కాబట్టి. చాలా పెద్ద సైజు, ఇట్లా కంపల్సరీ మట్టిలో పెట్టుకోవాలండి. లేకుంటే పాలు కాయ మీద పడితే కాయ పైన మచ్చ మచ్చలు వచ్చి బాగుండదండి. అందుకే పాలన్నీ వెళ్ళేటప్పుడు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. అయ్యండి అక్కడ పెట్టాను ఇక్కడ, తర్వాత ఈ కుండీలలో అన్నిట్లో పెట్టేశాను. ఇలా ఉండాలి కాయ, పోసే దశకు వచ్చిందంటే ఇలా అయిపోద్దండి. పైన వైట్ వైట్గా లైట్ ఎల్లో కలర్లో అలా వస్తుంది. అక్కడ పెట్టేసేయండి, వస్తున్నాను. ఈ చిన్న చెట్టుకు మూడు కాయలు వచ్చినాయండి, ఆ మూడు కాయల్లో ఒకటి పండింది, చిన్న కాయలే పండింది. ఇది సైజు కూడా చిన్నదే అనుకుంటున్నాను. ఇంతే అంటే అక్కడ పండ్ల మొక్కలు నాలుగైదు మొక్కలు ఉండేసరికి కొంచెం చిన్న సైజే కాసినాయండి. అదిగోండి ఇది కూడా టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. మన మిద్దె తోటల్లో కాసినవి ఏదైనా చాలా టేస్టీగానే ఉంటాయండి. అవిగోండి చూసారా, ఈరోజు మన హార్వెస్ట్ అండి. ఏమీ లేవు అనుకుంటానే ఇన్ని కాయలు కోసాను. మునక్కాయలు ఎండింది చూసారా, మీకోసం ఎండబెడుతున్నానండి. చాలా మునక్కాయలు ముదిరిపోయినాయి, ఇంకా కొన్ని రోజులైతే ఎండిపోతాయి. కాయ ఎండిపోయింది, అలా ఎండాలండి. అలా ఎండినప్పుడే మీకు ఇత్తనం ఒక్కటి కూడా మిస్ కాకుండా మొలుస్తాయి. మీకోసం ఎండబెడుతున్నానండి. చాలా ముదిరికాయలు చాలా ఉన్నాయి, ఇంకా 4-5 డేస్లో ముదిరి ఎండిపోతాయి అన్నమాట. ముదిరిపోయినాయి. తర్వాత 4 బొప్పాకాయలు, ఆ చెట్టుకాయ ఇది 1, 2 జామకాయలు, ఇక్కడ ఆ చెట్టు బొప్పాకాయలు 4, అరటి గెల, చిన్న గెల అండి, చిన్న సైజు కాయ అన్నమాట. నెక్స్ట్ 100 కాయలండి, 100 పైనే ఉన్నాయి సపోటా. సైజు ఎంతంత పెద్ద సైజు కాయలు కోసానో చూడండి. చూసారు కదా మన హార్వెస్ట్ ఇంత ఈజీగా హ్యాపీగా మొక్కలు పెంచుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.